పసిడి ప్రియులకు మంచి అవకాశం భారీగా తగ్గి ఇప్పుడు వరుసగా రెండో రోజు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం శుభముహూర్తాలు కూడా ప్రారంభమయ్యాయి పెళ్లిళ్లు మొదలవుతున్నాయి దీంతో బంగారం వెండికి బాగా గిరాకీ పెరిగింది ఈ నేపథ్యంలో బంగారం ధరలు పుంజుకునే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి అందుకే పసిడి కొనుగోలు చేసేందుకు ఇదే మంచి తరుణంగా చెప్పవచ్చు అయితే అంతర్జాతీయ మార్కెట్లో అనిచిత్తుల కారణంగా బంగారం పడిపోయే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి మరి ఇవాళ ఆగస్టు ఆరున హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం అంతర్జాతీయ మార్కెట్లో క్రితం సెషన్లో బంగారం ధర ఒక్కసారిగా పడిపోయి మళ్లీ పుంజుకుందే దాదాపు ఐదు డాలర్లు దిగొచ్చి ఇప్పుడు స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు రెండు వేల నాలుగు వందల పదహారు డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోందే ఇక స్పాట్ సిల్వర్ రేటు మాత్రం ఇరవై ఏడు పాయింట్ యాభై రెండు డాలర్ల వద్ద గరిష్ట స్థాయి వద్దే ట్రేడ్ అవుతోంది మరోవైపు ఇండియన్ కరెన్సీ రూపాయి మాత్రం మరింత పడిపోయింది రికార్డు స్థాయికి దిగజారి ఎనభై నాలుగు పాయింట్ డెబ్బై వద్ద అమ్ముడవుతోంది హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు రెండో రోజు స్థిరంగానే కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల పసిడి రేటు ఏమాత్రం మార్పు లేకుండా పది గ్రాములకు అరవై నాలుగు వేలు ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల పసిడి రేటు ఏ మార్పు లేకుండా పది గ్రాములకు ఇరవై నాలుగు వేల ఏడు వందల వద్దే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల పుత్తడి ధర తులానికి డెబ్బై వేల ఐదు వందల ఎనభై వద్దే ట్రేడ్ అవుతోంది ఢిల్లీ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ తులం అరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై వద్ద అమ్ముడవుతోంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ తులానికి డెబ్బై వేల ఏడు వందల ముప్పై వద్ద ఉంది బంగారం ఊరట కల్పించిన వెండి మాత్రం ఇస్తోంది ఇవాళ కిలో వెండి హైదరాబాద్ మార్కెట్లో రెండు వందలకు పైగా పెరిగింది దీంతో కిలో రేటు తొంభై ఒక్క వేల వంద రూపాయలకు చేరింది ఇక ఢిల్లీ మార్కెట్లో చూస్తుంటే కిలో వెండి ఇవాళ రెండు వందలు పెరిగి ఎనభై ఐదు వేల ఏడు వందలకు చేరింది బంగారం వెండి ధరల్లో జీఎస్టీ టీసీఎస్ సహా ఏ ట్యాక్సులు కలపలేదు వాటన్నింటినీ కలుపుకొని చెప్పుంటే మాత్రం ధర ఇంకొంచెం ఎక్కువే ఉండే అవకాశం ఉంది